జరిగాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. వెళ్ళి ఓటు వేయాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ధైర్యంగా వెళ్ళండి, మంచిగా వెళ్ళండి, బలంగా వెళ్ళండి, ఓటు వేసి రండి. ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అటువంటి బాధ్యతలు ఎన్నికల సంఘం తీసుకొని ముందుకు వెళుతుంది. క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆలోచిస్తూ ఉన్నారు, అంటే లేట్ అవుతుందేమో అనేటువంటిది. ఇప్పుడే అందినటువంటి సమాచారం మేరకు త్వరితగతిన, అంటే ఎన్నికల బూతుల దగ్గర ఎక్కువసేపు వెయిట్ చేయకుండా స్పీడ్గా నిర్వహించమని, ఎన్నికల ప్రక్రియని స్పీడ్గా కొనసాగించమని కూడా అధికార యంత్రాంగం ఆదేశిస్తూ ఉంది. అందుకని వారందరూ కూడా త్వరితగతిన వెళ్ళి ఓట్లు వేయటానికి కూడా ముందుకి వస్తూ ఉన్నారు. అధికారులు కూడా స్పీడ్ పెంచారు. కావున ఇప్పటివరకు 45% అయింది, 80% క్రాస్ అయ్యింది అనేటువంటి భావిస్తున్నారు. మిగిలినటువంటి ఆ 20% కూడా ఎంత అవకాశం ఉంటే, ఎంతమందికి అవకాశం ఉంటే మిగిలినటువంటి వాళ్ళకి చెప్పండి, మిగిలినటువంటి వాళ్ళు ఓటు వేశారా లేదా అడగండి, మిగిలినటువంటి వాళ్ళకి మెసేజ్ చేయండి, ఓటు వేయమని చెప్పండి, ఓటు వేయమని రిక్వెస్ట్ చేయండి, ఓటు వేయమని బతిమలాడండి, ఓటు వేయమని బెదిరించండి. ఎక్కడా తగ్గొద్దు, ఓటు మాత్రం వేయించండి. వాళ్ళు ఎవరికైనా వేయనియండి, కానీ ఓటు వేయటం. ఇవాళ గొడవలు జరుగుతున్నాయనో లేకపోతే ఇంకొకటనో ఇంకోటనో ఈరోజు భయపడితే 5 సంవత్సరాలు భయపడుతూ బతకాలి. అలాంటిది బతికే విధంగా కాకుండా ఒక ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండే విధంగా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోండి. చక్కగా వెళ్ళండి, మంచిగా వెళ్ళి ఓటు వేసేటువంటి సౌలభ్యం. ఇప్పుడు క్యూ లైన్లు కూడా తగ్గినాయి, క్యూ కూడా తగ్గింది. దాదాపు అందరూ కూడా అంటే ఒక 15 నిమిషాలు అర్ధగంటలోనే ఓటు వేసుకునేటువంటి సౌలభ్యం ఉంది. 15 నిమిషాలు 10 నిమిషాలను కొన్ని బూతుల్లో అయితే చాలా ఫ్రీగా ఉందంటున్నారు. వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. తక్షణం వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోండి. ఇక యా మురళి.